అందరికీ నమస్కారం అండి. మన అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మన పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాం. ఈ పుట్టినరోజు కదా పుట్టి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భంగా శత జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మహానుభావుడు అతని ఆశీర్వాదంతో ఏటు తెలియదు కానీ రాష్ట్రంలోని కాదు మన దేశంలోని కాదు విదేశాల్లో కూడా ఈవేళ అతని సత్యజయంతిలో మన తెలుగు వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా అమెరికాలో కానీ లండన్లో కానీ ఎక్కడ విదేశాల్లో కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రేపు మనం కూడా రాజమండ్రిలో వేదిక పెట్టుకొని 27, 28 ఆ కార్యక్రమం పెట్టుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. భారీ ఎత్తున చేస్తున్నాం. చాలా పెద్ద మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసాం, అది మీ అందరికీ తెలుసు, మనం అందరూ విన్నారు కూడా. ఎందుకు చేస్తున్నామంటే రామారావు గారు సామాన్య వ్యక్తి కాదు, భగవంతుడు. నా దృష్టిలో అయితే భగవంతుడే. అతను చేసినటువంటి ఆలోచనలు కానీ, అతను నటించిన సినిమాలు కానీ, అతను చేసినటువంటి రాజకీయాల్లో తీసుకున్న నిర్ణయాలు కానీ నేను చూసుకుంటే మహానుభావుడు. అతను అంతేకాకుండా ముఖ్యంగా మనం ఆలోచించాలంటే తెలుగువారంటే గతంలో ఎవరికి తెలిసింది కాదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంచేత తెలుగువారు అందరికీ కూడా అతని పుట్టినరోజు పండగ లాంటిది. మన సంక్రాంతి దసరా ఎలా చేసుకుంటామో ఎన్టి రామారావు గారి పుట్టినరోజు కూడా మన పండగ లాంటిది తెలుగు వాళ్ళందరికీ కూడా. అటువంటి మహానుభావుడు పుట్టినరోజు రాజమండ్రిలో ఘనంగా చేసుకుంటూ ఉంటే ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి అదేనండి మన జగన్ రెడ్డి, ఏంటంటే పరిపాలన నాకు అర్థం కాదండి. ఈవేళ ఆ మీటింగ్ని భగ్నం చేయడం కోసం ఎన్ని కార్యక్రమాలు అడ్డు పెడుతున్నారండి. మనకి రోజు రాజమండ్రిలో గొడవే. మనం ఫ్లెక్సీలు పెడతా ఉంటే మన ఫ్లెక్సీలు గట్టుగా ఆ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకుడికి ఫ్లెక్సీలు పెట్టాం. బుద్ధి ఉండాలండి. మీ కార్యక్రమాలకు ఎప్పుడైనా మేము అడ్డుపెట్టామా? మీ ఫ్లెక్సీలకు ఎప్పుడైనా మేము అడ్డుపెట్టామా? ఏంటి దుర్మార్గం జగన్ రెడ్డి, నీకు బుద్ధి రాదా? 4 సంవత్సరాలు పెట్టి బుద్ధి రాదు. ఇంకా ఇప్పుడు ఏం చేసాడండి? మహానాడికి జన సమీకరణ అన్ని జిల్లాల నుంచి వస్తారు కదండి. ఆర్టీసీ బస్సులు అడిగాం మేము డబ్బులు కడతాం.